మాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆగిపోయింది సో మీ పార్టీ వస్తే మీరు ఏం చేస్తారు ఈ మా ప్రాబ్లం యొక్క మా ప్రాబ్లం మీద ఎంతవరకు ఫోకస్ చేస్తారు మా నేను కూడా ఎంబీఏ చేశా సో ఎంబీఏ విలువ ఏంటో నాకు తెలుసు బాబు గారే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అది ఎత్తేసింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీ రీఎంబర్స్మెంట్ విధానం వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు మీ తల్లి అకౌంట్ లో వేసాము లేదంటే మీ నాన్న అకౌంట్ లో వేసాము డబ్బులు మేము కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదంటున్నారు ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈ రోజు మీరందరూ ఇబ్బంది పడుతున్నారు నేను మదనపల్లి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే ఒక తండ్రి ఆయన ఆవేదన చెప్పాడు అప్పు చేసి 180,000 రూపాయలు ఫీ కట్టి మార్క్ లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నారు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పాత ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది అలాంటిది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోస్కో కంపెనీ వచ్చేది హెచ్సిఎల్ టీసీఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది అదేంటో తెలుసా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఇలాంటి మద్యం తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు ఒక యువకుడుగా ఈరోజు బాధపడుతున్నాం అటు తెలంగాణ గాని తమిళనాడు గాని కర్ణాటకలో చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కానీ గత 4 సంవత్సరాలు 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఒక్క కార్ తయారు చేసే పరిశ్రమ వచ్చిందా ఒక్క సెల్ ఫోన్ టీవీ తయారు చేసే పరిశ్రమ వచ్చిందా చెప్పుకునే స్థాయి ఒక్క ఐటీ పరిశ్రమ వచ్చిందా ఇది మారాలి మారాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి మీలో చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు యువత పవర్ యువత జోష్ ఏంటో ఈ ప్రభుత్వానికి చూపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరి పైన ఉంది రెడీనా 2024 ఎన్నికలకి మార్పు చూపిస్తామా మన ప్రభుత్వాన్ని గెలిపిస్తామా